ఓకే వేడి వేడి చాయ్ వచ్చేసింది తాగుతూ చాలా స్పెషల్ టీ సార్ ఇది చాలాసార్లు టేస్ట్ చేసాం కానీ ఎప్పటికప్పుడు కొత్తగా అనిపిస్తూ ఉంటుంది మేబీ ఏదో సక్సెస్ అండ్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉంది ఇందులో మేబీ అది చెప్తారా సీక్రెట్ ఏం లేదు చాయ్లా పాలు చక్కెర పత్తి మూడే ఉంటాయి వీళ్ళు చాయ్ టేస్ట్ రావాలని వేరే వాళ్ళు ఏదో టేస్ట్ కోసం మిల్క్ మేడ్ వాడతారు అది వాడతారు ఇది వాడతారు నువ్వు అది కంటే మిల్క్ మేడ్ ఎందుకు వాడతారంటే మిల్క్ మేడ్ తయారైంది పౌడర్తోనే పౌడర్తోనే మిల్క్ మేడ్ తయారైతుంది వేరే వస్తువు తయారు కాదు మిల్క్ మేడ్ పౌడర్ అండ్ షుగర్ రెండు కలిపితే దానికి ప్రిజర్వేషన్ ఉంచేటందుకు ఒక డబ్బా తయారు చేసిన వాడచ్చని కానీ మిల్క్ మేడ్ అంటే చెడ్డ వస్తు కాదు కానీ కాస్ట్లీ పడుతుంది అది వేస్తే టేస్ట్ ఉంటుంది ఇంకేం లేదు మనము చక్కెర పాకం ఎట్లుంటుంది అట్లుంటుంది అది వేస్తే స్వీట్నెస్ ఉంటుంది దానివల్ల పౌడర్ టేస్ట్ ఉండి చాయ్ మంచిగా అవుతుంది వేస్తే మిల్క్ మేడ్ వాడితే ఏం చెడ్డతనం లేదు మేమేం చేస్తాం మిల్క్ మేడ్ వాడము 7.5 ఫ్యాట్ వాడతాం పాలలో ఓకే ఎవరి దగ్గర 7.5, 7.8 ఫ్యాట్ వస్తుంది అదే వాడతాం మేము పాలు మా దగ్గర ఏ డైరీలో ఉన్నది కదా ఆ డైరీ నుంచి మాకు మెసేజ్ వస్తుంది ఓకే అప్పుడే మా దగ్గర పాలు వస్తాయి అక్కడి నుంచి వెళ్ళినప్పుడు మెసేజ్ వస్తుంది ఈ పాలు ఈ ఫ్యాట్ ఉన్నది మన ఇక్కడ మెషిన్ ఉంటుంది ఫ్యాట్ మెషిన్ ఇక్కడ చెక్ చేస్తాం మీరు సెపరేట్ గా ఫార్మ్స్ మెయింటైన్ చేస్తారా నేను లేదు ఎవరు మంచి ఫార్మ్ మెయింటైన్ చేస్తారు ఓకే ఓకే వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటాం మేము తీసుకునేది సూపర్ డైరీ సూపర్ డైరీ అంటే ఇక చెప్పదు కానీ అసదుద్దీన్ వాళ్ళ బిడ్డ ఎవరి ఇంటికాడ ఇచ్చిన వాళ్ళ దగ్గర తీసుకుంటున్నారు వాళ్ళు ఏమున్నా పైసల కోసం చేయాలి వాళ్ళు పేరు కోసం చేస్తారు వాళ్ళకి పైసలు ఏం వాళ్ళు పేరు కోసం చే క్వాలిటీ మించి వాడు ఇట్లాంటివి నేను వైట్ పేమెంట్ మళ్ళీ చెక్తో పేమెంట్ చేస్తాను హైదరాబాద్లో చెక్ పేమెంట్ పాలవాళ్ళకి ఇవ్వాలి అంత ట్యాక్స్ కట్టాలి అందుకోసం ఇవ్వాలి నేను ప్రతిదానికి ట్యాక్స్ కడతాను ఎన్ని లీటర్స్ తీసుకుంటారు మొత్తం మిల్క్ మీరు మిల్క్ బాగా నాగర్ బాగానే తలుతుంది 500-1000 లీటర్ పాలు కావాలి రోజుకి రోజుకు 500 మొత్తంగా ఎన్ని ఉన్నాయి సార్ బ్రాంచెస్ నాకు 4 బ్రాంచ్లు ఉన్నాయి 4 ఎక్కడెక్కడ ఒకటి ఫస్ట్ నిలోఫర్ నేను పనిచేసింది తర్వాత మా బాబు వచ్చినాక లక్కడి కప్పులు టేబుల్ అది వాకేబుల్ డిస్టెన్స్ 2 హోటల్ అది చిన్న హోటల్ అంటే తక్కువ రేటు ఇది కూడా అంతా ఏసీ చేసింది బాబు అన్నాడు ఇది చిన్నది ఏసీ హోటల్ పెడితే వాళ్ళంతా బాగా కస్టమర్ వస్తాయని ఏసీ హోటల్ పెడతాం ఆ ఏసీ వచ్చినాక దానికి డిమాండ్ వచ్చింది దాని తర్వాత అక్కడ మారుతి కారు అంబాసిడర్ కారు మంచిగా మోటార్ సైకిల్ వాళ్ళు అచ్చుడు చాలా అయింది అక్కడ సైకిల్ రిక్షా వాళ్ళు వస్తారు పాత హోటల్ ఇక్కడ కూడా అంతా హై లెవెల్ వచ్చింది ఇంకా హై లెవెల్ అంటే మర్సిడీస్ బెంట్ బిఎండబ్ల్యూ రావాలంటే అక్కడ వస్తలేకుండే ఓకే ఇబ్బంది అలా తీసుకున్నాం ఇది సక్సెస్ అయింది మర్సిడీస్ బెంచ్ మంచిగా ఉన్నోళ్ళు ఇక్కడ వచ్చింది ఇక్కడ వచ్చింది కానీ జాగా సరిపోవట్లేదు కార్ పార్కింగ్ లేదు అందుకోసం 2 మంత్స్ బ్యాక్ హుమాయత్ నగర్ ఓపెన్ చేసినాం హుమాయత్ నగర్లో 40 కార్ పార్కింగ్ ఉన్నది 15,000 స్క్వేర్ ఫీట్ ఉన్నది ఇంకా 300 మంది సిట్టింగ్ చేసుకోవచ్చు సో కస్టమర్కి కంఫర్ట్గా ఉండేలాగా చూస్తున్నా సో అసలు ఫస్ట్ హిస్టరీలోకి వెళ్ళిపోదాం సార్ టీ తాగుతూ అసలు నిలోఫర్ మీరు ఎక్కడైతే పనిచేస్తున్నారో అక్కడే మీరు ఒక ఓనర్గా ఎదిగారు ఇది చాలా గ్రేట్ కానీ ఈ నిలోఫర్ అనే పేరు అసలు ఎవరు పెట్టారు నిలోఫర్ అంటే ఆయన హోటల్ పెట్టినోడు ఏం చేసిండంటే పేరు పెట్టుకున్నాడు దానిలో ఆయన యూజ్ చేయలేదు పేరు నిలోఫర్ కానీ నిలోఫర్ పేరు నిలోఫర్ హాస్పిటల్ ఎందుకు పెట్టిండు నిజాం సర్కార్ కూడా ఆమె ఇంత అందంగా ఉంటుండే అంటే పెళ్ళిళ్ళ పోతే ఆమెకే చూస్తుండే అంత పెద్ద అందంగా ఉంటుండే అంటే అట్లా ఉండే ఆమె ఒకవేళ చాయ్ తాగితే ఏమైనా కలర్ వస్తు తాగితే కంఠం నుంచి కనబడుతుండే అంత అందంగా ఉండే అమ్మో ఆమె అట్లా ఉండే నేను ఆమె స్టోరీ చూసిన నాకు ఒక కోరిక ఉండే నిలోఫర్ పేరు అయితే వాళ్ళు పెట్టిండ్రు నిలోఫర్ ఎట్లా ఉండే నిలోఫర్ చూసేటందుకు వస్తుండే ఆ అమ్మాయికి చూసేటందుకు పెళ్లి వస్తుండే మా హోటల్కైనా అట్లా చూసేటందుకు రావాలని నా కోరిక నేను ఆ కోరిక తోలి అది పేరుతోనే నేను పోతున్నా నా నిలోఫర్ పేరు మీద నాకు చాలా పేరు వచ్చింది ఇక నువ్వు అది కంటే ఆ పేరుతోని 80% ముస్లిం వాళ్ళు నాకు లేకరు
అంటే నీలోఫర్ పేరు మీద మంచి పేరు ఉండే, ఆమె మంచిగా ఉండే, ఈ నీలోఫర్ అయినా అదే ఉద్దేశంతో. నా ఉద్దేశం దేవునికి తెలుసు, నేను ఎందుకోసం దాన్ని ట్రై చేస్తున్నాను. నాకు మొదల నుంచి ఛాయ్ తయారు చేయచ్చు. చిన్నప్పటి నుంచి నేను క్వాలిటీ ఛాయ్ పెడుతుండే, పాలు మంచిగా వాడుడు, టీ పొడి మంచిగా వాడుడు, కస్టమర్ అయితే మంచి వాళ్ళు వస్తారు. కానీ కస్టమర్కు వీళ్ళు సర్వీస్ చేసేటోళ్ళు వాళ్ళకి మంచికి చూడాలి. నాకు ఒకటే ఉద్దేశం ఉండే, వీళ్ళకి మంచి నేను పనిచేసి వచ్చిన కదా, వీళ్ళకి మంచి చూస్తే వీళ్ళు సర్వీస్ ఇస్తే కస్టమర్ వస్తారు. మా దగ్గర ఎంత నాలుగు హోటల్లో పనిచేసేటోళ్ళు మంది, ఒక్కడైనట్లా నా వ్యతిరేకం లేదు. మన హోటల్ తీరంగా పనిచేస్తారు అట్లా. ఎందుకంటే వాళ్ళకి ఏమున్నది, మేము వాళ్ళకి మన ఇంటికి అడిగిన చూస్తాం, మేమేం అన్నం తింటాం అదే ఇస్తాం, వాళ్ళకు సంతోషం, వాళ్ళ పైసలు సేఫ్ అవుతాయి. వేరే హోటల్లో ఏమున్నది, అన్నం మంచిగా ఉన్నది వేరే తింటారు, మా దగ్గర ఏమున్నది మంచిగా ఇస్తాం. కానీ బాబురావు గారు ఫస్ట్ ఎప్పుడైతే స్టార్ట్ చేశారో మీరు, సో నిలోఫర్ అదే పేరు కంటిన్యూ చేశారు, మీకు ఆ పేరు నచ్చింది, మీ హోటల్ని కూడా అందరూ అలాగే చూడాలి, కేఫ్ని కూడా అని, కేఫ్ అని కూడా పెట్టారు. కేఫ్ అనే ఆలోచన ఎవరిది, నిలోఫర్ ఫస్ట్ అదే కంటిన్యూ చేశారు, మీరు ఎందుకు మార్చలేదు మరి పేరు? అందరూ అంటారు పేరు ఎందుకు మార్చారు, ఆ పేరుని మీద దేవుడు ఇస్తున్నాడు, అందుకోసం నేను ఎందుకు పేరు మారవాలి, అందుకోసం నేను పేరు మారవాలి. ఇప్పుడు 90% ముస్లిం నాకు ఆ హోటల్లో లైకర్. సో ఎప్పుడైతే ఫస్ట్ మీరు కంటిన్యూ మొత్తం మీ చేతుల్లోకి తీసుకున్నారు బిజినెస్ని, హోటల్ని, ఎంత మీరు పెట్టుబడి పెట్టారు ఫస్ట్? పెట్టుబడి ఏం పెట్టలేదు, ఏం పెట్టలేదు, పెట్టుబడి ఏం పెట్టలేదు, మీ శ్రమే పెట్టుబడి, శ్రమ పెట్టుబడి. దాని తర్వాత మళ్ళీ నిలోఫర్ ఏసీ ఓపెన్ చేసిన దానికి నేను ఇంటీరియర్ చేసి, దానికి ఒకటి ఏమైందంటే లైట్ ఛాయ్ వాడుతుండే. అంటే నీలోఫర్ అది స్ట్రాంగ్ ఛాయ్, ఇది లైట్, పాలు ఎక్కువ లైట్. ఎక్కడి నుంచి తెచ్చేవాళ్ళు? అస్సాం వాళ్ళు. నేను బ్లెండర్, నేను టీ పొడి ఎందులో కలర్ ఉన్నది, ఎంత టేస్ట్ ఉంటుంది, ఎంత ఫ్లేవర్ ఉంటుంది అది నాకు తెలుసు. ఆ బ్లైండ్ చేసి ఛాయ్ చేస్తాను. అది షాప్ల నుంచి కొంచెం పోయి తెచ్చి నేను ట్రై చేయాలి. ఇప్పటికీ టీ పెడుతూ ఉంటారా? ఇప్పుడే నేను హోటల్లో పోయి ఛాయ్ తయారు చేస్తాను నేను. అందరికి తెలుసు నేను ఎప్పుడే, మీరు అడుగునిలి ఛాయ్ మంచిగా లేకుంటే ఈయన లోపల పోయి చేస్తాడని. ఇప్పుడైనా ఇప్పుడైనా ఈ రోజు అని, ఈరోజు ఇక్కడ వచ్చిన కదా నేను నచ్చిపోయినా, నాకు కూడా ఛాయ్ మంచిగా లేకుండా స్వీట్నెస్ ఉండే. అందరికి మేనేజర్కి ఫోన్ చేసిన, టీ బాగలేదు చూసుకోండి, మళ్ళీ మీ రాకముందు ఛాయ్ టేస్ట్ చేసిన అప్పుడు బాగున్నది, అప్పుడు సాటిస్ఫాక్షన్. ప్రతిరోజు 4 బ్రాంచ్లో టీ టేస్ట్ చేస్తారా? చేస్తా ప్రతి 2 అవర్ బరాబర్ ప్రతి బ్యాంక్. ఈ ఉమ్మాయి దగ్గర కొత్తది ఓపెన్ అయింది, అందుకోసం ఇక్కడ కూడా అంతా 2-3 రోజులకు ఒక ఇస్తున్నా. ఇప్పుడు ఆ హిమాయత్ దగ్గర సెట్ అయిపోయింది, డైలీ అన్ని హోటల్కి పోతాను. ఎంత టైం స్పెండ్ చేస్తారు ఒక్కొక్క దగ్గర? గంట రెండు గంటలు ప్రతి ఒక్కటి. అన్ని చోట్ల ఒకవేళ మంచి వస్తువు లేకుంటే గంట 2 గంటలు లేదు, ఆ వస్తువు మంచిగా అయ్యేదాకా ఇక్కడనే ఉంటుంది. నాకు ఒక మనదేమున్నది, నేను తిన్నాక నాకు మంచిగా అనిపిస్తేనే వేరే కస్టమర్కి ఇవ్వాలి అట్లా. ఎంతమంది పనిచేస్తున్నారు సార్ మొత్తం 4 బ్రాంచ్లు మీ దగ్గర? స్టాఫ్ ఎంతమంది ఉంటారు? 200-250 మంది చేస్తారు పని, చేస్తారు మంచిగా. వస్తుంటారు పోయితుంటారు, ఇప్పుడు ఇవాళ వచ్చినప్పుడు రేపు ఉంటారు. కొన్ని 6 మంత్ అయినాక, 3 మంత్ అయినాక వాళ్ళకి ఈఎస్ఐ పేమెంట్, ఈఎస్ఐ కార్డు ఇస్తాం, ఈఎస్ఐ కార్డు ఇస్తాం. వాళ్ళకు అనద్దు కానీ ఒక 2-3 ఇయర్ 4 ఇయర్ 5 ఇయర్ పనిచేస్తే వాళ్ళకు ఎడ్యుకేషన్ అయినా 10 క్లాస్ చేస్తాం. మా బాబు చేస్తున్నాడు కానీ, బాబు అనుకున్నాడు మీ డాడీ నువ్వు చదివినప్పుడు చాలా కష్టమైంది, వీలైనా వీళ్ళ కష్టం వీళ్ళ పిల్లలకు చదువు చెప్పాలంటే మనం చేసుకున్నామని ఒప్పినాం. ఇప్పుడు లేదన్నా కానీ 100-200 మందికి మేము అంటే పిల్లలకు ఎడ్యుకేషన్ పైసలు ఇస్తున్నాం. సో మీ మంచి మనసు అర్థమవుతుంది ఈ విషయాల ద్వారా. ఎప్పుడైతే మీ నాన్నగారు చెప్పారో ఆ మాట నెరవేరుస్తూ వచ్చారు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్, మీరు అప్పటి నుంచి ఇప్పటిదాకా మొత్తం ఎన్ని సంవత్సరాలు అయింది సార్ మీరు స్టార్ట్ చేసి? మినిమమ్ 45 ఇయర్ అయింది, 45 to 46 ఇయర్ అయింది. 46 ఇయర్స్. ఈ 46 సంవత్సరాల్లో అరే ఎందుకులే టీ షాప్, వేరే దగ్గరికి వెళ్ళిపోదాం, వేరే బిజినెస్లో వేరే ఆప్షన్ చూద్దామని అనిపించిందా? లేదు. ఎందుకు రాలేదంటే ఇక్కడ ఏముందంటే హోటల్ బిజినెస్లా వీళ్ళ లైఫ్ మంచిగా చేయాలని ఒకటి నాకు తెలుసు. హోటల్ లైన్లో అబ్బాయి చేస్తున్నాడంటే వాల్యూ ఇయ్యరు, ప్రతి హోటల్కి అంతే. ఏం చేస్తున్నాడంటే హోటల్లో కప్పులు కడుగుతున్నాడంటే వాల్యూ ఇయ్యరు, ఎవరు అనకండి. అమ్మాయి అని ఇయ్యరు, వాళ్ళకి పెళ్లి చేసిన అమ్మాయి అని ఇయ్యరు. నాకు ఒకటే ఉన్నది కోరిక, వీళ్ళకు మంచోళ్ళు అమ్మాయి ఇవ్వాలి, వీళ్ళ పిల్లలకు చదివి వీళ్ళు
వీళ్ళు ఇక్కడ పనిచేస్తున్నారు కదా, మళ్ళీ వీళ్ళు హోటల్లో పనిచేస్తున్నారు, వీళ్ళ అబ్బాయిలు హోటల్లో పనిచేయద్దు నా కోరిక. చేయొద్దు అంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, వాళ్ళ పిల్లలు లేకుండా. వీళ్ళ దగ్గర క్యాపసిటీ లేదు, నెలకు ఒక 10,000 రూపాయలు పెట్టాలంటే కష్టం చాలా. మీ దగ్గర పనిచేసే వాళ్ళు హైయెస్ట్ శాలరీ ఎవరు తీసుకుంటారు, ఎంత తీసుకుంటున్నారు? ఉంటుంది, మేనేజర్ ఉంటుంది, సూపర్వైజర్ ఉంటాడు, చెఫ్ ఉంటాడు. మినిమం ఉంటుంది 30-40 వేలు శాలరీ. మొన్ననే మా ఫైనాన్స్ మేనేజర్ 50 లాక్స్ ఇల్లు తీసుకున్నాడు. అయితే 50 లాక్స్ ఇల్లు తీసుకున్నాడంటే 40 లాక్స్ నిలోఫర్ పేరు మీద లోన్ వచ్చేసింది. అబ్బో, అంటే నిలోఫర్ ప్రైవేట్ లిమిటెడ్ చేసి. ఓకే ఓకే. ఇప్పుడు బ్లాంక్లో పనిచేస్తాడు, ఎక్కడ పనిచేస్తారు, ఎక్కడ పనిచేస్తారు దాని మీద లోన్ ఇస్తాడు. మా దగ్గర నీలోఫర్లు పనిచేస్తున్నంటే లోన్ ఇస్తున్నది. గ్రేట్ కదా. కానీ మీకు ఎప్పుడు అనిపించలేదా బాబురావు గారు, మీరు బట్టలు కూడా బాగా సేల్ చేశారు, మీ మాటలతో మెస్మరైజ్ చేసి బట్టలు కొనేలా చేశారు చాలామంది? ఫస్ట్లో చెప్పారు కదా, చెప్పే విధానం ఉంటుంది ఒకటి స్పెషల్గా. ఎప్పుడన్నా మళ్ళీ అనిపించిందా క్లాత్ షోరూమ్ కూడా పెడదాము, ఆ బిజినెస్ చేద్దాము? తర్వాత ఈ కరోనా వచ్చినాక 2 మంత్స్ హోటల్ బంద్ ఉండే, నేనేం చేసిన, మా బాబాయ్ అన్నాడు 2-3 నెలలు హోటల్ ఉంది, ఎప్పటిదాకా కరోనా వస్తుంది తెలియదు, నీకు టీ పొడి బ్లైండింగ్ వచ్చు కదా, టీ పొడి అమ్ముదాము మనం చేద్దామంటే అప్పుడు టీ పొడి స్టార్ట్ చేసినాం. నిలోఫర్ టీ పొడి ఉన్నది, రకరకాల ఫ్లేవర్స్ తోటి అది ఉన్నది, గ్రీన్ టీ ఉన్నది. నిలోఫర్ టీ పొడి అంటే నిలోఫర్ ప్లాటినం ఒకటి ఉన్నది, నిలోఫర్ డబుల్ డిలైట్ ఒకటి ఉన్నది, నిలోఫర్ డస్ట్ అని ఉన్నది, 3 ఉన్నాయి మా దగ్గర. ఇప్పుడు దానికి ఒక స్కీమ్ పెట్టినాం, కి ఒక టీ పొడి 1/2 కేజీ తీసుకుంటే ఒక జార్ ఫ్రీ అని. అబ్బో, ఆ జార్ ఫ్రీ ఎందుకు? ఇవాళ రేపు లేడీస్కి ఏమంటుంది, జార్ ఫ్రీ అంటే కొంటలు, ఇంకొక జార్ తెస్తే గసాలకు అవుతుంది, సోప్కి అవుతుంది, కారానికి అవుతుంది, ఉప్పు కోసం అవుతుంది. ఇక 4 తీసుకుంటారు, ఇక 4 తీసుకుంటే అలవాటు అయిపోతుంది, కంటిన్యూ మాయా అయిపోతుంది. ఎంత ధర అందుబాటు ధరలోనే ఉన్నాయా? అందుబాటు, మార్కెట్ రేట్ కన్నా కొంచెం తక్కువనే ఉంటుంది, తాజ్మహల్ రేట్ లెవెల్ కన్నా తక్కువనే ఉంటుంది. అంటే ఆ రేట్ల వల్ల ఒక స్కీమ్ ఇచ్చినాం, ఒక మనం సంపాదన లేకుండా పర్వాలేదు కస్టమర్కు, ఒక మన హుమాయత్ నగర్ హోటల్ ఓపెన్ చేసినాక ఏదైనా కస్టమర్కు గిఫ్ట్ ఇవ్వాలని అనుకున్నాం, ఆ స్కీమ్ చేసినాం. ఓకే, సో ఇలా డిఫరెంట్ ఫ్లేవర్స్తో. అండ్ ఇంకొకటి ఖచ్చితంగా మాట్లాడాలనుకున్నాను, ఈ మధ్య మీరు 999 రూపీస్తో ఒక స్పెషల్ టీ అందుబాటులోకి తీసుకొచ్చారు. నేను ప్రతి 7 యాక్షన్ అవుతుంది ఛాయ్ది, గోల్డెన్ మైజాన్ గోల్డెన్ అని గార్డెన్ ఉన్నది, అందులో ప్రతి 7 కిలో 2 కిలో టీ పొడి వెళ్తుంది, దానికన్నా ఎక్కువ వెళ్ళదు. ప్రతి 7 యాక్షన్ చేస్తారు వాళ్ళు, యాక్షన్లో ఉన్నవాళ్ళు తీసుకుంటారు, అంటే 7 వాడదామని. ఆ టీ పొడి వాడితే కొలెస్ట్రాల్ అవుతుంది తక్కువ అవుతుంది, మనకు కడుపుతో అంటే బుర్ర ఉంటే తక్కువ అవుతుంది, మన ఏదైనా ఉంటే అండ్ ఎఫెక్ట్ కాదు, మంచిది ఆరోగ్యానికి. సో అందరు కొంటుండే యాక్షన్లో కొంటారు. నేనేం చేసిన, నేను తాగాలని కొనుక్కున్నా. ఓకే, నేనేం తాగుతా చూద్దామని 75,000 రూపాయలు నేను కొన్నా. కొని నేను చేసిన ఉంచిన, నేను మెనూలో రాసిన 99 టీ పొడి ఒక ఛాయ్ అని, కానీ 6 మంత్స్లో ఏదో 5-6 ఛాయలు అమ్మినాం అంతే. ఒక తెలుగు వాళ్ళు నాకు ఇంటర్వ్యూ తీసుకున్నారు, మీ దగ్గర ఎన్ని రకాల టీ పొడి అంటే నేను వాళ్ళకి చెప్పిన ఇంటర్వ్యూ, నా దగ్గర 999 రూపాయలు 1,000 రూపాయలు ఛాయ్ ఉన్నాయని చెప్పిన. వెంటనే వాళ్ళు ఏం చేసిండు, అట్టేసిండు తెలంగాణ టుడే వాళ్ళు. ఓకే ఓకే. అట్టేసి వాళ్ళు ఏం చేసిండు, వీళ్ళ దగ్గర 1,000 రూపాయల టీ పొడి ఉన్నదని టీవీలో వచ్చేసింది. ఇంకొకటి కూడా చెప్పాలనుకున్నాను, నేను స్వయంగా టేస్ట్ చేశాను సార్, వచ్చాను చూశాను, చాలా బాగుంది టేస్ట్ కూడా, టేస్ట్ బాగుంటుంది. దానికి మేము ఒక నెల తర్వాత నెలలు అయిపోయింది ఆ టీ పొడి, రోజు 25-30 అది 5-600 ఛాయలు, 90 రూపాయల ఛాయ్ అంటే ఛాయ్కు వాళ్ళ ముంగటిని తయారు చేసి ఇచ్చిన. అవును, నేను కూడా చూశాను కదా. ఇంకొకటి నేను అబద్ధం ఆడదా మిల్క్ తాగినలేమో, దానికి ఒక కాంబో పెట్టేసినాం, ఒక స్ప్రింగ్ రోల్ కానీ బర్గర్ కానీ ఏదో కాంబో పెట్టేసినాం, ఒక 300-400 కాంబో తీసుకుంటాల్లా అరే మనం టీ తాగుదాము, టీతో ఎట్లయినా టిఫిన్ చేసేది, అది ఒకటి నేను ఒక బెనిఫిట్ ఇచ్చిన. ఆ 1,000 రూపాయల ఛాయ్ల సంపాదన తక్కువ, పేరు బాగా సంపాదించుకున్నా. అందరు ఇప్పుడైనా అడుగుతున్నారు 1,000 రూపాయల ఛాయ్ ఎప్పుడు వస్తుంది మంచిగా ఉంటుంది, మళ్ళీ సంవత్సరం, ఇప్పుడు జూలై ఆగస్టులో మళ్ళీ యాక్షన్ ఉన్నది,
అది యాక్షన్లో ఒకవేళ దొరికితే నేను తీసుకొని మళ్ళీ నేను మళ్ళీ నిలోఫర్ కేఫ్లో 1000 రూపాయల టీ అందుబాటులో ఉంటుంది. టేస్ట్ చేసినప్పుడు చాలా స్పెషల్ అనిపించింది మాకు కూడా. పాలు అసలు ఏం కలపట్లేదు అంటే లేదు, పాలు గిట్లా ఏం కలపలేదు. బ్లాక్ టీ అది ఎక్కువ ఆరోగ్యానికి మంచిగా ఉంటుంది. గ్రీన్ టీ కానీ బ్లాక్ టీ కానీ ఈ పాలు వేసినాక దాని రుచి వేరే ఉంటుంది. తాగబుద్ది కానీ దానికి ఆరోగ్యానికి గ్రీన్ టీ అండ్ బ్లాక్ టీ ఎప్పుడైనా మంచిది ఆరోగ్యానికి. మొత్తం నిలోఫర్ కేఫ్లో ఎన్ని రకాల ఛాయలు ఉన్నాయి సార్? మినిమం 15 రకాల టీ ఉంటుంది మా దగ్గర. టీనమ్మ లెమన్ టీ ఒకటి ఉంటుంది, నిలోఫర్ స్వీట్ టీ ఒకటి ఉంటుంది, షుగర్ ఫ్రీ టీ ఉంటుంది, ఇంకా అల్లం టీ ఒకటి ఉంటుంది, మసాలా టీ ఒకటి ఉంటుంది, ఇంక గ్రీన్ టీలో 10 రకాల టీ పొడి ఉంటుంది. ఇంకొకటి ఏడాదికి ఒకసారి మా యాక్షన్ అవుతుంది, అప్పుడు నాకు దొరికితే 1000 రూపాయల ఛాయనే ఉంటుంది. ఓకే, మనం ముందుగా గోల్డెన్ టిప్స్ టీ అంటాం కదా, అలా దొరికినట్టుగా. సో ఇన్ని రకాలు సంవత్సరంలో ఒకసారి. ఆక్షన్స్ లో పోటీ ఉంటుందా అండి బాగా? ఉంటుంది. ఎక్కడ ఏ రాష్ట్రం వాళ్ళు పోటీకి వస్తారు? కలకత్తా యాక్షన్ ఉంటుంది, డార్జింగ్ లో యాక్షన్ ఉంటుంది, అందులో పోటీ ఉంటుంది. ఎవరు రేట్ ఎక్కువ వస్తే క్వాలిటీ మొదలు చంపలు వచ్చేస్తుంది మాకు వారం కింద. మీకు టఫ్ కాంపిటీటర్ అంటే ఎవరు టీలో? అంటే ఇప్పుడైతే లేదు, ఉన్నాడు కానీ ఇప్పుడైతే లేదు టఫ్ కాంపిటీటర్. ఇప్పుడు చేయాలంటే చాలా భయపడుతున్నాడు, ఎందుకంటే మన ఇంటీరియర్ ఎట్లున్నంటే మంజాడి హోటల్ ఇంటీరియర్ హోటల్ ఉంది కదా, మెయిన్ 7-స్టార్ హోటల్ టైప్లో ఉన్నది. అంటే టీలో 7-స్టార్ టైప్లో పెట్టాలంటే మనం భయపడతాం. నాకు ఒకటి కోరిక ఏమున్నదంటే నేను మంచి టీ ఇవ్వాలి, మంచి పేరు తెచ్చుకోవాలి. నాకేమున్నది తినేది 2 పుల్కాలు కూర, నాది ఫుడ్ 100 రూపాయలు అని నాకు అయిపోతుంది అంతేనా? మరి ఇంకేమి, నేను ఏది నాన్ వెజ్ గిట్టా తినా, నాకేమున్నాయి పుల్కాలు తింటా, పప్పు తింటా, అన్నం తింటా, అయిపోయి 100 రూపాయలు అయిపోయింది నాకు. వేళ్ళ మీద మా ఇక్కడ వండిందే తింటా. ఎన్ని టీలు తాగుతారు? టీ టేస్ట్ చేస్తా కొంచెం లైట్, నేను చూసినాక ఏర్పాటు చేస్తా టీ టీ ఎట్లయింది, చూసినాక ఏర్పాటైతే నాకు అంతే టీ డెవలప్ అయింది. అండ్ ఖచ్చితంగా టీతో పాటు కాంబినేషన్ బిస్కెట్స్ ఇస్తూ ఉంటారు. బిస్కెట్స్ ఎక్కడ తయారు చేస్తారు? ఉస్మానియా బిస్కెట్ అని మాది ఫేమస్. అంటే ఆ బిస్కెట్ కాంబినేషన్ ఎట్లుంటాయి అంటే చాయ్కు కాంబినేషన్ ఉన్నది, జీరా కారీ అది కాంబినేషన్ ఉన్నది. ఓకే, జీరా కారీ తింటే చాయ్కు కాంబినేషన్ ఉన్నది. చిన్నగా ఉన్నది, ఒక 4 జీరా కారీలు ఒక చాయ్ తయారు. ఇంకా ఇంకా వేరే రకాలు ఉంటాయి సార్? వేరే ఉస్మానియా బిస్కెట్ ఉంటుంది, డ్రై ఫ్రూట్ బిస్కెట్ ఉంటుంది, చాక్లెట్ బిస్కెట్ ఉంటాయి. మా దగ్గర స్పెషల్లా మీకు దమ్కా రోట్ అని ఉన్నది. మీరే తయారు చేస్తారా అవన్నీ? అన్ని మేము, మినిమం 100 ఐటమ్ మేము తయారు చేసే బ్రెడ్ మీకు షుగర్ ఫ్రీ బిస్కెట్ అని తయారవుతుంది మా దగ్గర. ఇంకొకటి బ్రెడ్ ఉన్నది, ఇవాళ రేపు బ్రెడ్ షుగర్ పేషెంట్కు ప్యూర్ ఆటా బ్రెడ్ కావాలంటే అదేం దొరుకుతుంది మా దగ్గర, ప్యూర్ ఆటా బ్రెడ్ శాండ్విచ్ బ్రెడ్ ఏం దొరుకుతుంది. సో కస్టమర్ టేస్ట్కి తగ్గట్టుగా అన్ని రకాలుగా అందుబాటులో ఉంచాయి. ఇక చాయ్తోని కస్టమర్కు ఏది కావాలా అది మేము పెడుతున్నాం. ఏది ఎక్కువగా అమ్ముడుపోతుంది మీ దగ్గర? మా దగ్గర ఎక్కువ ఉస్మానియా బిస్కెట్, మళ్ళా కుల్చా అని ఉన్నది. ఓ, వేజ్ కుల్చా అని ఉన్నది, ఇప్పుడు కొత్త తయారు చేసిన అది చాలా ఫామ్ మీద వస్తున్నది, మంచిగా అనుకుంటున్నా, చాలా మంది తింటున్నాం కుల్చా. మీ ఫేవరెట్ ఏది సార్? ఇన్ని రకాలు ఉన్నాయని చెప్పారు కదా, అసలు మీ ఫేవరెట్ టీ ఏది? నాది ఏం లేదు ఫేవరెట్, నాది ఫేవరెట్ అంటే నాది మంచిగా అనిపించింది నేను కస్టమర్కి ఇస్తా అంతే. నేను టేస్ట్ చేయంది నేను కస్టమర్కి ఇయ్యాను. మీకు ఎక్కువ కాంప్లిమెంట్ వచ్చింది అంటే ఎవరైనా సెలబ్రిటీస్ కానీ పెద్దవాళ్ళు కానీ వచ్చి మీ టీ చాలా బాగుందని చెప్పిన సందర్భం అవి ఏమన్నా ఉన్నాయి? మా దగ్గర అయితే ఇక చెప్తే వాళ్ళ పేరు చెప్తే వాళ్ళు ఏమనుకుంటారో అని నేను చెప్తలేను. పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు మినిస్టర్లు ప్రతి నాకు అనిపిస్తుంది మన తెలంగాణ మినిమం 25 ఎమ్మెల్యేలు మినిస్టర్లు మా దగ్గర చాయ్ తాగుతాం కాస్త. ఓకే, హీరోలు అస్సలు, హీరోయిన్లు అస్సలు, అందరు అస్సలు. ఇక వాళ్ళ పేరు నేను చెప్పసాలన్న, ఎందుకంటే నేను ఎక్కువ సినిమాలు చూడాలి. సినిమాలు చూడరా? నేను సినిమాలు చూడాలి. చిరంజీవి గారు ఎప్పుడన్నా వచ్చారా? చిన్నో లేదు కానీ, కానీ చాయ్ అయితే అందరు తాగిండు. మధు యాష్కి ఎంపీ కలిసిండు ఒక ప్రోగ్రాంలో, అరే ఆప్కే చాయ్ హమ్ ఫ్యానే, రాహుల్ గాంధీకు భీ చాయ్ పిలాయా తో నైత్ పీతా హూం బోల్కే పసంద్ ఆయా, ఉన్నో భీ రాహుల్ గాంధీ ఏక్ చాయ్ పిలియా, అబ్ 7 తారీఖు ఆనే వాలా హమ్ తుమారీ చాయ్ ఉన్కో పిలాయింగే అని అన్నాడు. రాబోతున్నారా మరి? ఏమో తెలియదు, రాహుల్ గాంధీకి వాళ్ళు చాయ్ తాపిస్తాం ఇది ఆయన ఆసారి వచ్చినప్పుడు తాగా అన్నాడు, కానీ ఒక్కటి తాగిండు. అవునా? ఈసారైనా నేను తెప్పిస్తా అని అన్నాడు మధు యాష్కైనా. ఆయన ఏంటండి అసలు ఎక్కడెక్కడి నుంచో వచ్చి మరీ టేస్ట్ చేసి వెళ్తారు హైదరాబాద్కి వచ్చి టీ అనేది,
సో చాలా స్పెషల్ ఇక్కడ. సో మీ ఫేవరెట్ అంటే అన్ని అని చెప్తూ ఉన్నారు. మీ కాంప్లిమెంట్స్ వచ్చేవి కూడా ప్రతిదానికి కాంప్లిమెంట్స్ ఉన్నాయి. కానీ నిలోఫర్ కేఫ్లో టీ అంటే అది సామాన్యులకి అందుబాటులో ఉంటుందా, రిచ్ పీపుల్ కోసమా, ఏమని చెప్తారు? నేనేం చేసిన, సామాన్యుడు 20 రూపాయలు చాయ్ తాగచ్చు, చిన్న హోటల్ ఎంఎస్ తక్కువ ఉంటుంది. తర్వాత 50 రూపీస్ చాయ్ ఉన్నది, దానికనుక వంత ఎంఎస్. దాని తర్వాత ఇక్కడ ఉన్నది బంజారీలా 80 రూపీస్ ప్లస్ 120, కింద కూర్చుంటే 80 రూపీస్ ప్లస్ 120 సప్లై చేస్తాను. హుమాయత్ నగర్లో ఒక 80 రూపీస్ ఉంచేది 60 రూపీస్ చేసేసిన, ఎందుకంటే అక్కడ హాస్టల్ పిల్లలు ఉంటారు, ఒక చాయ్ తాగసాలలో చాయ్ తక్కువ ఇచ్చి కూడా 60 రూపీస్ చేసేసిన. అక్కడ 60 రూపీస్ మళ్ళీ పైన పోతే అంబులెన్స్ ఉన్నది, దానికి ఒక 120 పెట్టేసిన. సో ఇలా రేట్స్ కంఫర్టబుల్గా అంటే కస్టమరు ఎన్ని పైసలు ఉంటే అన్ని ఆ హోటల్ పోవచ్చు. ఇంకొకటి మా దగ్గర ఏముందంటే చిన్న ఆయన చదువుకోలేదు, ఆయన చదువు లేదు, అది 20 రూపాయలు ఛాయలు పెట్ట పనిచేస్తాడు. దానికన్నా మంచి చదువుకున్నాడు 50 రూపాయలు ఛాయ్. ఇక్కడ చదువుకున్నాడు హోటల్ మేనేజ్మెంటు మేనేజరు, పెద్ద పెద్ద హోటల్లో 5-స్టార్ 7-స్టార్ హోటల్లో పనిచేసేటోళ్ళు నా దగ్గర ఉన్నారు. 7-స్టార్ హోటల్లో పనిచేసేటోళ్ళు నా దగ్గర ఉన్నారు, అందరూ ఉన్నారు. అంటే నేను ఎందుకు, నాకు ఒక కాయస్, 7-స్టార్ హోటల్లో పనిచేసేటోడు క్వాలిటీ అయిన అన్ని వస్తువులు తయారు చేయచ్చు. నేను హిమాయత్ నగర్లో 7-స్టార్ హోటల్లో పనిచేసేటోని పెట్టిన ఒక్కొక్క ఐటమ్ తయారు చేస్తున్నాడు ఆయన, తో మేము ఇష్యూ చేస్తున్నాం. కొన్ని రోజుల తర్వాత 7-స్టార్ హోటల్లో ఏ వస్తువు తయారైతుంది అది మా హోటల్లో దొరకదు. ఓకే, త్వరలో చూడబోతున్నాం. ఎంబిన్స్ అన్న 7-స్టార్ హోటల్ లెవెల్ హిమాయత్ నగర్ చేసిన. మొత్తం మెయింటైన్ చేసేదంతా ఎవరండి మీరు? 10th క్లాస్ చదివారు, లెక్కలు కరెక్ట్గా చెప్తూ ఉన్నారు. అంటే ఇవాళ రేపు చదువుకున్న వాళ్ళు ఉంటే ఎన్ని హోటల్ అయినా మెయింటైన్ చేయొచ్చు, లెక్కలు చేయొచ్చు. సాఫ్ట్వేర్ ఉంటుంది, మా బాబు బిటెక్ ఎంబీఏ, ఆయన అంతా చేస్తాడు. క్వాలిటీ వైజ్ మేము ఇద్దరే మెయింటైన్ చేస్తాం. ఎక్కువ ఛాయ్ మెయింటు నేను చూస్తాను, ఓకే. తర్వాత అన్ని బేకరీ ఐటమ్కు ఆయనే చూస్తాడు, మీ అబ్బాయి చూస్తారు. ఓకే, సో ఈ డిజైనింగ్ ఇవన్నీ ఎవరు? ఆర్కిటెక్ట్ ఉన్నాడు బాంబేలో, జస్టిస్ పిటావాలా ఉన్నది, ఆయన చేసిండు. చాలా మంచోడు ఆర్కిటెక్ట్, ఆయనదే పులాగ డిజైన్. 3 హోటల్ డిజైన్ ఆయన. లెక్కల సంగతి పక్కన పెట్టేస్తే రోజుకి సగటున ఎంత మంది వచ్చి టీ తాగుతారు సార్? మరి మినిమం 30-40 వేల మంది రావచ్చు. మొత్తం 4 బ్రాంచ్ల్లో కలిపి 30-40 వేల బ్యాంక్ రావచ్చు టీ దగ్గర దగ్గర తాగుతూ ఉంటారు. టైం అంటే ఏముంటుంది, ఎర్లీ అవర్స్? అయినా పొద్దున సాయంత్రం ఎక్కువ, సాయంత్రం 4 o'clock తర్వాత నైట్ 12 o'clock ఎక్కువ మంది టీ తాగాలంటే 4 o'clock మనం ఛాయ్ తాగుతాం. ఇంకోటి పొద్దుగాల ఎవరైనా వచ్చి ఛాయ్ తాగుతాం, కానీ ఎక్కువ 4 o'clock తర్వాత. 4 o'clock ఈవినింగ్ అయితే చాలా బిజీగా ఉంటుంది. అసలు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది టీ మేకింగ్ ఇవన్నీ? 6 o'clock స్టార్ట్ అయ్యి రాత్రి 12 గంటల వరకు. ఇంకా పొద్దుగాల మాకు ఒక లేబర్ పనిచేసేటువంటి పోతే వాళ్ళ కోసం మాది 4 o'clock తయారైతే 4 o'clock హోటల్ ఓపెన్ అయితే 20 రూపాయలు ఛాయ్ ఉన్నది కదా, అది 4 నుంచి రాత్రి 12. సో వాళ్ళు ఇంకా ఎర్లీ, ఇంకా ముందే తాగేస్తారు కదా, వాళ్ళు నైట్ షిఫ్ట్లు చేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు పనిచేసేటోళ్ళు పనికి పోయేటో వాళ్ళు 20 రూపాయలు ఛాయ్ అంటే అక్కడిని పోయేటోళ్ళు వాళ్ళు. టీతో పాటుగా కొన్ని ఫుడ్ ఐటమ్స్ కూడా చూస్తున్నాను నేను, ఇవి ఎందుకు పెట్టారు? అంటే ఒక టీ కోసము ఇంత ఖర్చు, ఇంత అంబినేషన్ వెళ్ళదు కదా. ఇప్పుడు మేము రెంట్లు ఇంత కట్టాలి, ఇంత ఇంటీరియర్ చేయాలంటే వెళ్ళదు కదా, ఛాయ్ మీద ఎంత వెళ్ళదు కదా. అందుకోసం కొన్ని ఐటమ్లు పెట్టినాము ఎక్స్ట్రా ఆర్డినరీ. ఇప్పుడు మా దగ్గర జీరా రైస్ ఉన్నది, పులావ్ బాంబే పులావ్ ఉన్నది, వడాపావ్ ఉన్నది, ఇంకా సాబుదానా కిచడి అని ఉన్నది, అది చేస్తున్నాం. ఒక్కొక్క స్టేట్ స్పెషల్స్ అన్ని కూడా ఇక్కడ. సాబుదానా కిచడి మీకు ఎక్కడ దొరకదు? రాగి ఉప్మా ఉంది, క్రాకెట్ ఉప్మా ఉన్నది, మళ్ళా కొన్ని సూపులు ఉన్నాయి, పాస్తాలు ఉన్నాయి, అన్నీ ఉండట్లు. ఏమైంది కస్టమర్కు సాటిస్ఫాక్షన్ ఏమంటే, ఇవాళ రేపు పిల్లలు పిజ్జా బర్గర్ శాండ్విచ్ తింటారు, పెద్దవాళ్ళు తినకుండా పెద్దవాళ్ళ కోసం ఏం పెట్టాలని ఒక రైస్ బాల్ అని పెట్టేసినాము. జీరా రైస్ బాలు, పెరి పెరి రైస్ బాలు, ఒక ఈ మధ్య హిమాయత్ నగర్లో ఆలు పరాటా పెట్టేసినాము. ఆలు పరాటా పెట్టేసినాము, పన్నీర్ పరాటా పెట్టేసినాము, అది చాలా ఫేమస్ అయింది. ఓకే, దానికి ఏమి పెరుగు మా దగ్గరని తోడేసి ఇస్తాం మేము, పెరుగు మంచి క్వాలిటీ. మళ్ళా చిన్న ఉల్లిగడ్డ ఉంటుంది కదా, దానిలో వెనిగర్లు వేసిస్తాం. దానికి బీట్రూట్ ఉంటుంది, వెనిగర్లు వేసిస్తాము. ఇంకా తొక్కు ఉంటుంది మంచిగా స్పెషల్గా, అంటే మంచి తొక్కు ఇస్తాం, మామిడికాయ తొక్కు.
దానివల్ల కస్టమర్కి ఏమైనా సాటిస్ఫాక్షన్, కొత్త టేస్ట్ చూసిన ఫీలింగ్ వస్తుంది. ఇంకా బ్రాంచెస్ పెంచుదాం అనుకుంటున్నారా? ఇప్పుడైతే లేదు, ఎందుకంటే 2-3 ఇయర్ అయితే మాకు ఇది ఇంకా మాకు హిమాయత్ నగర్లో అంతా నేను తీసుకున్న దానికి డెవలప్ చేయాలి. ఒక 1 ఇయర్ తగ్గుతున్నది, అప్పటిదాకా 1-2 ఇయర్ అయితే మేము పెట్టాలని. మాదేముందంటే పెడతాం, పెట్టినా కానీ నేను 3 కిలోమీటర్లు లోపలనే పెడతాం. అంటే నేను పోవాలి ఆ డిస్టెన్స్లో పెడతా, ఒక 10 కిలోమీటర్ల దూరం నేను పెట్టాను. ఒక హోటల్ ఏమైనా ప్రాబ్లం వచ్చినా నేను రావాలి 15 నిమిషాలు అట్లా పెడతాను. ఓకే, దగ్గరలో అందుబాటులో ఉండేలా చూసుకుంటారు ఏరియా. ఇంకా నాకేమున్న సాటిస్ఫాక్షన్, నాకు మా కస్టమర్తో ఎక్కువ నేను రిలేటివ్ ఉంటా, నేను ఆఫీస్లో తక్కువ. ఓకే, రిపీటెడ్ కస్టమర్సే ఉంటారేమో చాలా వరకు, అందరూ ఫ్రెండ్స్ అయిపోయారు. వీళ్ళు అడగచ్చు, ఏదైనా కస్టమర్ ఉంటారు వాళ్ళతోని మీరు ఇంటర్వ్యూ చూడవచ్చు, తీసుకోవచ్చు, ఇస్తారు. మీరు వెంటనే వెళ్ళి మాట్లాడుతున్నారు, పలకరిస్తున్నారు, అందరూ వచ్చి గుర్తుపడుతున్నారు చక్కగా. అంటే ఆ రిసీవింగ్ కూడా ఉండాలి కస్టమర్స్ తోటి, వాళ్ళతో ఎంత కనెక్ట్. ఏమున్నది, డాక్టర్ ఉన్నారు, పేషెంట్ వచ్చినాక ఏం ఫిగర్ చేయక బాగా అవుతామంటే ఆయనకు హ్యాపీగా ఉంటాడు కదా. అదే కష్టం, చాలా కష్టం ఉన్నది అంటే ఆయన ఫీల్ అవుతాడు. అదే సగం భయం. అతను నాదైన ఏం అట్లుంటుంది అంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్. ఇక్కడ అచ్చినోడు చాయ్ తాగి లక్షల కోట్లు సంపాదిస్తాడు, ఒక్కటి ఓన్లీ ఫుడ్ ఇచ్చిండంటే ఆయన సంతోషం పోయింది. అదే నా ప్రసాదం. గుడిలో పోయితాం, అయ్యగారు ఇస్తే ప్రసాదం ఇస్తే గంట కొడితే అప్పుడే తృప్తి. నా దగ్గర ఏమున్నాయి, ఇది అయినా గుడే నాది, ఇక్కడ తృప్తి అయిపోవాలి అంతే, అంతే నా ప్రసాదం అంతే. సో మొత్తం మీద జర్నీ అసలు నిజంగానే ఇన్స్పైరింగ్ సార్. ఎక్కడ స్టార్ట్ అయ్యారు, అసలు ఎలా పేరు వచ్చింది, ఇవన్నీ టీ టేస్ట్ చేస్తూ మాట్లాడడం ఇంకా సంతోషం అనిపించింది. కానీ ఆ సేవా కార్యక్రమాలు మీకు ఇంకా ఒక మెట్టు పైకి నిలబెట్టాయని చెప్పుకోవాలి. మీ నాన్నగారు చెప్పిన, మా నాన్నగారు చెప్పింది సేవా కార్యం. ఇంకా మానవుడు పుట్టింది సేవా కార్యక్రమం కోసమే. మనకు సంపాదించింది కొంచెమే తింటాం, చాలా మిగులుతుంది. మనం మాట్లాడే పెదాల కన్నా సహాయం చేసే చేతులే మిన్న అంటారు కదా ఆ మాట. మరి ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి సార్ మాట్లాడడానికి. అండ్ ఇదైతే జస్ట్ సిట్టింగ్ ఏరియా, కస్టమర్స్ అందరూ వస్తున్నారు. ఇంక కింద బేకరీ కూడా ఉంది కదా సార్, ఒకసారి అక్కడికి వెళ్ళి కాసేపు మాట్లాడుకుంటారు.